అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి అదృష్టాన్ని చూసి నిరంతరం ఎవరో ఒకరు ఎదుటగా ఉన్నవారు ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మరి ధనస్సు రాశి వారికి ఎందుకు అంత నరదృష్టి ఉంటుంది? అలాగే వీరి అదృష్టాన్ని చూసి ఎందుకు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు? అలాగే వీళ్లు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ స్వీకరించాలని మనవి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది, కాబట్టి ఒక్క లైక్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్ట్నిస్తుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వాళ్లకి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటారు. ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదండి, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకే తెలియజేస్తారు. ముఖ్యంగా తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేక విద్యల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటారు. సంఘంలో వీరికంటూ పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అయితే ఈ విధంగా జీవితంలో ధనస్సు రాశి వారు ఎంతో సౌఖ్యంగా, ఉన్నతంగా బ్రతకడం చూసిన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా నరదృష్టి వీరిపై ఉంటుంది. కాబట్టి నరదృష్టి ఈ ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహించాలి అంటే కొన్ని సూచనలు ఉంటాయి. తరచుగా వీరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఏ పనిలోనూ మనసు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే వాటికి ఏదో ఒక విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిపై కొన్ని మచ్చలు కూడా పడవచ్చు. ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, ఇంకా నష్టం, అలాగే ఆస్తుల నష్టం, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూనే ఉంటుందండి. ఇక భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, ఒకరికొకరు వైద్య ఖర్చులు, తినడానికి ఇష్టపడకపోవడం, అందరితోనూ మండిపడడం, చెడు కలలు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా చెడు ఫలితాలు మీ చుట్టూనే ఉంటాయి. నిద్రలేమి పెరిగిపోయి ఆహారం ఇష్టపడకపోవడం, తరచూ అనారోగ్యం గురవడం, చేతిలో ఉన్న వస్తువులన్నీ కూడా మిస్ అవ్వడం, ఇంకా అలాంటి నరదృష్టికి ఖచ్చితంగా ధనస్సు రాశి వారు బాగా బాధపడతారు. కాబట్టి ధనస్సు రాశి వారు వారి చుట్టూ ఉన్న వారి నుంచి ఈ నరదృష్టిని తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. అయితే వీరికి ఎందుకు ఇంత నరదృష్టి అనే విషయానికి వస్తే గనక, ఈ రాశి వారికి ఎక్కువగా అందరితోనూ కలివిడిగా తిరగడం అంటే ఇష్టం. ప్రతి ఒక్కరి పనిలోనూ వీరు జోక్యం చేసుకుని చక్కగా వాళ్లకి పరిష్కారాలు చూపిస్తారు. ఇంకా వాళ్లకి ఏదైనా సమస్య వస్తే దానిని ముందుండి తీరుస్తారు. ఇలా ఉండడం వల్ల ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి నరదృష్టి కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా వీళ్ల యొక్క అదృష్టానికి చూసి కూడా ఎక్కువగా కుళ్ళుకుంటూ ఉంటారు, అసూయ పడతారు. ఎందుకంటే ధనుసు రాశి వారికి స్వతహాగానే నక్షత్ర రీత్యా ఇంకా ఎక్కువగా అదృష్టం వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క విషయాలలో ఎవరి సలహాలు పాటించకపోవడం, వీరికి సంబంధించిన విషయాలను ఎవరికీ తెలియజేయకపోవడం, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్లు చూసి వీళ్లు ఎంత అదృష్టవంతులు, నిజంగా ప్రతి ఒక్క విషయాన్ని సొంతంగా హ్యాండిల్ చేసుకుంటారు, సొంతంగా వాళ్ల యొక్క విషయాలలో నియంత్రణ కలిగి ఉంటారు అనే విధంగా ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క అదృష్టానికి ఎదుటి వాళ్లు కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట. ఇక ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు. ఇక ధనస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదండి, అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి కూడా సాయం చేయలేదన్న నింద ఈ సందర్భంగా భరించాల్సి వస్తుంది. కాబట్టి వీరికి అదృష్టం ఎక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో అది నిందలుగా రూపంలో వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయామనే భావన కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సమాజానికి భయపడి అడ్డగోలుగా సాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాఠబాలను సాధించాలన్న కోరిక ఉన్నా కూడా వాళ్లు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ధనుసు రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అనే వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలనుకుంటారు. ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుందండి. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు, గొప్ప సాయాలు అందుకుంటారు. ధనం కోసం తాపత్రయపడకుండా వృత్తిలో పేరు, గౌరవం కోసం, ప్రతిష్టల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల కూడా అదృష్టం విపరీతంగా వరిస్తూ ఉంటుంది. ఇక వీరి జీవితంలో ప్రతి ఒక్క అంశంపై ఎక్కువగా అవగాహన కలిగి ఉండడం కూడా చుట్టూ ఉన్న వారిని ఎక్కువగా అదృష్టానికి, ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఇక ధనుసు రాశి వారు ధనం కోసం ఎప్పుడూ కూడా ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలనుకుంటారు. ఆడమగ అన్న తేడా వీరికి ఉండదండి. అందరినీ కూడా సమానంగా చూస్తారు. సమాన భావంతో అందరూ ఎదగాలి అని అనుకుంటారు. ఈ అంశం కూడా ఈ ధనుసు రాశి వారి మీద ఎక్కువగా నరదృష్టి ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు, ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. అయితే ఆ సలహాలు తూచా తప్పకుండా పాటించాలి అని మాత్రం అస్సలు ఒత్తిడి చేయరు. వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలివేస్తూ ఉంటారు. అయితే ధనుసు రాశి వారి విషయంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే వీరి అదృష్టాన్ని చూసి కూడా అందరూ ఏడుస్తూ ఉంటారని చెప్పుకున్నాం. కాబట్టి దీని నుంచి మరి వీరు ఎలా తప్పించుకోవాలి అనే అంశానికి వస్తే కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదండి, అవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా వీరి మీద ఉన్న నరదృష్టి పోతుంది. ఇక సంధ్యా సమయంలో అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నరదృష్టిని తీసివేయాలి. మంగళవారం కానీ లేదా ఆదివారం సాయంత్రం పూట దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజు అయితే మరీ మంచిది. నిమ్మకాయలతో కానీ ఇంకా టెంకాయతో కానీ దిష్టి తీసుకోవడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే గనక స్నానం చేసే నీళ్లలో ఉప్పును కలపండి. చిటికెడు ఉప్పు అంటే సాల్ట్ను కాదండి, ఖచ్చితంగా గల్లుప్పుని మాత్రమే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుని ధనుసు రాశి వారు స్నానం చేయడం వల్ల శరీర అలసటతో పాటు సోమరితనం కూడా తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేసినా సరిపోతుందండి. ముఖ్యంగా వారి వారి పుట్టినరోజు, మంగళవారాల్లో లేదంటే ఇలా స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ఆ నరదృష్టి ఖచ్చితంగా పోతుంది. దీంతో పాటుగా నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ రాసి చక్కగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. వారంలో ఒక రోజు తలంటు స్నానం చేయాలి. ఈ విధంగా చేసినా కూడా ఈ రాశి వారి మీద ఉన్నటువంటి ఆ నరదృష్టి చూసి ఏడవడం లాంటివన్నీ, చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.